నేర్చుకోవాలనే అభిలాష చిన్నప్పటి నుంచి ఉంది మహోదయ. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉంటూ ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తర్వాత నేర్చుకుంటానే అనుకోలేదు. అదృష్టం అనుకోవాలి, ఆ విధంగా లింక్ రావడం నేను అది నేర్చుకోవడం జరిగింది. మొదట్లో అనుకున్నాను సంస్కృతం నేర్చుకోవడం అంటే కొన్ని పదాలు ఏమో వస్తాయేమో, చిన్న అక్షరాలు నేర్పిస్తారేమో, అదే మహాభాగ్యం అనుకున్నాను. పది రోజులు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్పిన విధంగా గురుకుల విద్యా విధానం అని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఉండేది అయ్యో గురుకులాలు ఎలా ఉంటాయో చూడాలని, నా అదృష్టం అనుకోవాలి. మీ ద్వారా గురుకుల విద్యమైన నేను ఎక్స్పీరియన్స్ అయ్యగలిగాను, అది అద్భుతంగా ఉంది. ఏమి రాయకుండా విని నేర్చుకోవడమే ఇది, ఇది మొదటిసారి. ఆ విధంగా కూడా మనం చాలా బాగా నేర్చుకోవచ్చు అనేది మనం నేర్చుకున్నాను, నేను తెలుసుకున్నాను దీని ద్వారా. దానికి చాలా కృతజ్ఞతలు ఈ విద్యా విధానాన్ని మాకు పరిచయం చేసినందుకు. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరే చెప్పింది, మీ ద్వారానే తెలిసింది. మన పరమశివుని ద్వారానే మనకు అక్షరాలు పుట్టాయని, డబరు నాదంతో 14 రకాల ధ్వనులు చేస్తూ అలా శివుని ద్వారా పుట్టాయి. ఈ ఆచార్య శివుని ద్వారా మాకు అసలు సంస్కృతం అందింది. సో దానికి చాలా ఒకటి చిన్న చూపుగా ఉంటారు, ఏంటి సంస్కృతం మాట్లాడుతున్నావు నాకు అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా. ఇప్పుడు నిజంగానే మీకు పెట్టిన తరగతులు వాళ్ళు హాజరైతే అర్థమవుతుంది సంస్కృతం ఎంత సులువుగా నేర్చుకోవచ్చు అని. సులువుగా మాట్లాడితే సంస్కృతంలా మాట్లాడుతున్నావే అనాలి నెక్స్ట్ మీ క్లాస్ అటెండ్ అయితే. అంత సరళంగా మీరు నేర్పిస్తున్నారు, అది మా జనరేషన్ చేసుకున్న అదృష్టం అని చెప్తున్నాను. నెక్స్ట్ జనరేషన్ కి మేము కూడా ఆ పాత్ర ఖచ్చితంగా పోషిస్తాము. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు, అందరికీ ఈ సంస్కృతి కుటుంబానికి అందరికీ మరోసారి ధన్యవాదాలు. మీకు బాల కేంద్రం మీద శ్రద్ధ ఉంది కాబట్టి దానికి సంబంధించిన విషయంలో మనం ఒకసారి దాని గురించి మాట్లాడదాం, తర్వాత ఒకసారి రేపు ఎల్లుండి ఒకసారి నాతో ఫోన్ లో దాని విషయం మాట్లాడండి. ప్రస్తుతం ఉత్తమం ఉత్తమం సుందరం సుందరం. సంస్కృతం నేర్చుకోవడానికి రిటైర్ అయిన వాళ్ళు, ఎవరో పెద్దవాళ్ళు, 70-80 సంవత్సరాల వాళ్ళు, వీళ్ళు కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు, తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు, తర్వాత చిన్న పిల్లలు, గృహిణులు, వీళ్ళు కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ యొక్క శిబిరంలో పాల్గొనడం, అందులో చివరి వరకు మీ యొక్క విద్యను పూర్తిగా అభ్యాసం చేసి ఈరోజు ప్రదర్శించడం చాలా సంతోషించాలి విషయం. అస్సలు బాలమోదే.